ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 16న తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గోపూజ. ఏర్పాట్లపై అధికారులతో టీటీడీఈఓ సమీక్ష. సరళంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, సులభంగా శ్రీవారి దర్శనానికి టీటీడీ సంస్కరణలు. అధ్యయనోత్సవాల్లో గోవిందరాజుకు విశేష కైంకర్యాలు, దివ్య ప్రబంధ పారాయణంతో పులకిస్తున్న తిరునగరి. శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పరవశించిన భక్తజనం, హనుమాన్ చాలీసా పారాయణంతో మార్మోగిన మచిలీపట్నం. టీటీడీ చేపట్టి ఇంజనీరింగ్ పనులపై నిరంతరం పరిశీలనలు జరిపి నివేదికలు అందజేయాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో సోమవారం సీనియర్ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 24వ తేదీ తిరుమల శ్రీవారికి నిర్వహించే గరుడ వాహన సేవ ముందు 1000 నుంచి 1500 మంది వేద పండితులచే వేద పారాయణం నిర్వహించాలని తెలిపారు. జనవరి 16వ తేదీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని, అలాగే గోపూజ ప్రాశస్త్యాన్ని తెలియజేసే విధంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కార్యక్రమాలను ప్రసారం చేయాలని సూచించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ముందస్తు ప్రణాళికతో తరలిరావాలనే ఆలోచనకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టికెట్లను పొందే భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు చేరుకుంటే చాలు, నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం పూర్తవుతోంది. అందుకే ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి భక్తుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. అయితే ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఆన్లైన్లో మరింత సరళంగా టికెట్లు పొందేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సులభ దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానములు ఎన్నో సంస్కరణలు తీసుకొస్తోంది. భక్తులు తేలికగా కొండకు చేరుకుని అంతే తేలికగా శ్రీవారి దర్శనం చేసుకోవాలన్నదే టీటీడీ అభిమతం. ఇందుకోసం టీటీడీ ఈవో డాక్టర్ సామసరావు నేతృత్వంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో 300 రూపాయల టికెట్లను ప్రవేశపెట్టిన టీటీడీ భక్తులు వాటిని మరింత సరళంగా పొందేలా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి ఆన్లైన్ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోసం భక్తులు తమ ఫోటోలను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా చేసింది. అయితే భక్తులు గతంలోలానే తమ గుర్తింపు కార్డు దేన్నైనా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు కార్డుల్లో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర కార్డులపై ఆన్లైన్ 300 రూపాయల టికెట్లను పొందవచ్చు. అలాగే ఒక వ్యక్తి గుర్తింపు కార్డుతోనే 6 టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇలా రోజుకు 2 సార్లు బుక్ చేసుకునే వెసులుబాటును టీటీడీ కల్పించింది. అలాగే భక్తులు ఆన్లైన్ టికెట్తో పాటు లడ్డూ ప్రసాదం టోకెన్లను కూడా కొనుగోలు చేసే అవకాశాన్ని కలిగిస్తోంది. ఇక 300 రూపాయల టికెట్లపై ఇచ్చే 2 లడ్డూలే కాకుండా ఆన్లైన్లోనే కనీసం 2 లడ్డూల నుంచి గరిష్టంగా 6 లడ్డూలు బుక్ చేసుకునే వెసులుబాటును టీటీడీ కల్పించింది. ప్రస్తుతం ఆన్లైన్ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లపై 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం కల్పించే సౌకర్యం కల్పించారు. ఇందులో భక్తులు తమకు అనువైన సమయాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లను 3 గంటల ముందు కూడా బుక్ చేసుకునే వెసులుబాటును టీటీడీ ఇటీవల కల్పించింది. అలాగే 60 రోజుల ముందు కూడా ఈ టికెట్లను పొందవచ్చు. ఆన్లైన్తో పాటు ఈ దర్శన కేంద్రాలు, పోస్టాఫీసుల్లోనూ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు లభిస్తున్నాయి. 2014 ఆగస్టు 27న ప్రవేశపెట్టిన ఈ అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఈవో డాక్టర్ సాంబశివరావు ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకుండా తేలికగా ఈ టికెట్లను బుక్ చేసుకోవాలనే ఈవో ఆలోచన మేరకు ఫోటో గుర్తింపును అనుసంధానించే ప్రక్రియను రద్దు చేయడంతో పాటు అదనపు లడ్డూలు, టికెట్లను 3 గంటల ముందు నుంచి 60 రోజుల ముందుగా బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 6 వసంతాలను పూర్తి చేసుకున్న ఈ ఆన్లైన్ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల వ్యవస్థను మరింత మెరుగుపరచడం, భక్తులకు సులభంగా అందుబాటులో ఉండేలా చూడడమే ప్రథమ కర్తవ్యంగా టీటీడీ ముందుకు సాగుతోంది. మొత్తం మీద ఆధునిక అవసరాలకు అనుగుణంగా టీటీడీని ముందుకు నడిపిస్తూ ఈవో సాంబశివరావు తీసుకుంటున్న వినూత్న నిర్ణయాలు భక్తుల ప్రశంసలు పొందుతున్నాయి. నా పేరు రామ్ కుమార్. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము ఇంతకుముందు ఫోటో ద్వారా, ఇంటర్నెట్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళము. ఈ గత ఈసారి బుక్ చేసుకున్నప్పుడు ఫోటో సరగలేదు, ఓన్లీ ఆధార్ కార్డు ఐడి మాత్రమే అడిగారు. దాని నుంచి చాలా
ఈజీగా అనిపించింది మాకు. తొందరగా మేము కూడా టికెట్లు బుక్ చేసుకొని దానికి వీలు కలిగింది. ఇది ఇట్లనే కంటిన్యూ అయితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. నా పేరు వీర వెంకట సత్యనారాయణమూర్తి, కాకినాడ నుంచి వచ్చామండి. గతంలో మేము 300 రూపాయలకి బయోమెట్రిక్ ద్వారా తీసుకున్నాం, ఆన్లైన్లో తీసుకున్నాం. ఈ మధ్య నూతనంగా ప్రకటించినటువంటి ఫోటో విధానాన్ని రద్దు చేసి మేము కేవలం ఫోటో లేకుండా నేమ్తో కూడా బుక్ చేసుకోవచ్చని మీకు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత చాలా సౌలభ్యంగా ఉంది. ఇదే విధానం కంటిన్యూ అయితే చాలామంది భక్తులకి సౌకర్యంగా ఉంటుంది. తొందరగా దర్శనం చేసుకోవడానికి తర్వాత భక్తులు సులభంగా గమ్యస్థానాలు చేరడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ తిరుపతి దేవస్థానం చేసినటువంటి ఈ నూతన విధానానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము, నా పేరు జగన్ అండి, విజయనగరం నుంచి వచ్చాము. లాస్ట్ టైం 300 రూపీస్ టికెట్కి ఫొటోస్ అప్లోడ్ కట్ చేయడం అని చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేది. లోడింగ్ అయ్యే లోపల నెట్ కట్ అయిపోయేది. ఇప్పుడు ఫొటోస్ తీసిన తర్వాత ఆన్లైన్లో ఈజీగా టికెట్ బుకింగ్ కట్ అవుతున్నాయి. నా పేరు ఫణిశేష్ కుమార్ అండి, నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను రెగ్యులర్గా ఆన్లైన్లో దర్శనం చేసుకుంటూ ఉంటాను, ఇలా బుక్ చేసుకుని. గతంలో ఫోటో విధానం వల్ల కొంత ఇబ్బంది ఉండేది, సైజు మూలంగా కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళము. ఈ విధానం తీయటం వల్ల తిరుమల దేవస్థానం వారిని తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా ఉందండి. చాలా ఈజీగా బుక్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా వేగంగా అవుతుందండి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారికి అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం టీటీడి పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణ గోష్ఠి నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు సమర్పించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం సాయంత్రం ఆండాళ్ తల్లి తిరుపతి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీరామచంద్ర పుష్కరిణి కట్టవద్ద గల ప్రత్యేక మండపంలో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ఆండాళ్ తల్లి కోదండ రామాలయం చతుర్మాల వీధుల్లో ఊరేగారు. ఆపై తిరుపతి పురవీధులలో ఊరేగుతూ శ్రీ గోదాదేవి శ్రీ గోవిందరాజ సన్నిధికి చేరుకున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ధనుర్మాస పూజ సహిత శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ మెట్లోత్సవాల్లో 3,000 మంది దాస సాహిత్య కళాకారులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి 3వ సత్రంలో 2వ రోజైన సోమవారం సాయంత్రం కళాకారుల మధ్య నిర్వహించిన చర్చాగోష్ఠి ఆసక్తికరంగా సాగింది. ఆయా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో జరుగుతున్న ధర్మప్రచారం, భజన మండళ్ల కార్యకలాపాలు తదితర అంశాలపై కూలంకుషంగా చర్చించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున అలిపిరి పాదాల మండపం వద్ద జరిగే మెట్లోత్సవంతో ఈ ఉత్సవాలు ఘనంగా ముగియనున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ గణపతి సచ్చిదానంద దత్తాశ్రమంలో హనుమాన్ చాలీసా పారాయణ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. లోక కళ్యాణాన్ని కోరుతూ నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో భక్తులు పరవశులై పాల్గొన్నారు. ఉత్సవంలో తొలుత ఆలయ ప్రాంగణంలో హోమం జరిపారు. తర్వాత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీల ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీచక్రార్చన జరిపారు. ఆపై హనుమాన్ చాలీసా పారాయణాన్ని సామూహికంగా పారాయణం చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవాన్ని నయన మనోహరంగా జరిపాక మన్యుసూక్త హోమ పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4,000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్న ప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 100,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 0877-22-77777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునః స్వాగతం. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది.
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి 12వ తేదీ మంగళవారం 10,668 టికెట్లు, జనవరి 13వ తేదీ బుధవారం 14,021, జనవరి 14వ తేదీ గురువారం 1,714, జనవరి 15వ తేదీ శుక్రవారం 195, జనవరి 16వ తేదీ శనివారం 160, జనవరి 17వ తేదీ ఆదివారం 160, జనవరి 18వ తేదీ సోమవారం 15,111, జనవరి 19వ తేదీ మంగళవారం 15,111 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పక్షుల పండుగ కోలాహలంగా జరిగింది. 3 రోజుల పాటు సాగిన ఈ ఉత్సవం ముగింపు కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. నల్గొండలోని మిర్యాలగూడలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుడారో ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీ గోదారంగనాథులను ఆశీనులను చేసి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్ల ముందు 108 పాత్రలలో పాయసాన్ని నింపి పూజలు చేసి నైవేద్యంగా సమర్పించారు. భక్తులు తిరుప్పావై పాసురాలను భక్తి శ్రద్ధలతో పారాయణం చేసి దీపారాధనతో నీరాజనాలు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం కుంభకోణం మహాపుష్కరాలకు ముస్తాబోతోంది. మహాపుష్కరాలకు శ్రీ ఆది కుంభేశ్వర స్వామివారి ఆలయంలో ఆది వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్కరాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా శ్రీ ఆది వినాయక స్వామి సన్నిధిలో హోమాలు నిర్వహించారు. అలాగే పవిత్ర జలాలకు పూజలు చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దాసర్లపల్లిలో నవచండీ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం గణపతి హోమం, నవగ్రహ, సుబ్రహ్మణ్య స్వామి, మన్యుహోమం, శ్రీ చండీ సప్తసతి హోమం, రుద్రహోమాలను జరిపారు. ఆపై మహాపూర్ణాహుతి జరిపి నవచండీ యాగాన్ని పూర్తి చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. చక్కగా తీర్చిదిద్దిన వేదికపై సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. జంట నగరాల్లోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల సమక్షంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన స్వామివారి కళ్యాణ క్రతువును మనోహరంగా జరిపారు. అర్చకులు నృత్యం చేస్తూ మాలా పరివర్తనం చేశారు. ఇక కాంచీపురంలోని శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయానికి సమీపంలో నెలవైన శ్రీ మకలేశ్వర స్వామి ఆలయంలో రాహుకేతు పెయ్యర్చి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుకేతువులకు పలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి హారతులిచ్చారు. భక్తులు రాహుకేతు సన్నిధిలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక అనంతపురంలోని శ్రీ లలిత కళాపరిషత్ సభా ప్రాంగణంలో శ్రీకృష్ణ చైతన్య సంస్థ ఇస్కాన్ స్వర్ణోత్సవాలు కమనీయంగా జరిపారు. బలభద్ర, సుభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 16న జరిగే జగన్నాథ స్వామివారి రథోత్సవంలో ఊరేగించే ఉత్సవమూర్తులను వేదికపై ప్రతిష్ఠించి అర్చించారు. శ్రీకృష్ణ లీలామృతాన్ని ఆవిష్కరించే చక్కటి విగ్రహ మూర్తులు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం, వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి, శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877-22-77777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. ధనుర్మాస శోభతో వైష్ణవాలయాలు ప్రకాశిస్తున్నాయి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం ధనుర్మాసం.
ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమ వివరాలు మీకోసం. ధనుర్మాస శోభతో తిరుపతి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం కలకలలాడింది. భక్తులు విశేష సంఖ్యలో శ్రీ పెరిందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీమాన్ రాజగోపాలన్ నిర్వహిస్తున్న తిరుప్పావైపాసుర ప్రవచనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలుగజేస్తోంది. నెల్లూరు మూలాపేట శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయంలో ఆండాలమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల నేపథ్యంలో ఈ పూజలు జరిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు తిరుప్పావై పాసుర కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు హాజరైన చిన్నారులు శ్రీకృష్ణుడు, గోదాదేవి, విష్ణుచిత్తులు తదితర వేషధారణలతో అలవోకగా పాసురాలను పఠించిన వైనం అబ్బురపరిచింది. విశాఖపట్నంలోని శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీకృష్ణ గోపికా పూజను వేడుకగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో ఆలయంలో తులసి పూజలు, దీపారాధనలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. హైదరాబాద్ సంతోష్ నగర్ లోని శ్రీ గోదా వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారికి శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని జరిపి హారతులు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రంలోని పలు ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలను వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆంజనేయ సుత్రి కృపకు పాత్రులయ్యారు. తమిళనాడు రాష్ట్రం కరూర్ సమీపంలోని శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి శ్రీ ఆంజనేయ స్వామివారికి వెన్న అలంకారం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఆంజనేయ స్వామివారిని సేవించి తరించారు. తమిళనాడు రాష్ట్రం మన్నార్గుడి తిరుమంజన వీధిలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి సింధూర అలంకారం చేసి పూజలు నిర్వహించారు. హనుమ జయంతి వేడుకల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారికి పల్లకీ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు సామూహిక భజనలు, కళా ప్రదర్శనలతో ఈ పల్లకీ సేవలో పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలోని శ్రీ విశ్వరూప ఆంజనేయ స్వామివారి ఆలయంలో, శ్రీ అనుగ్రహ ఆంజనేయ స్వామివారి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష శాంతి హోమాలు, మహాపూర్ణాహుతి సమర్పించి శ్రీ సీతారామచంద్ర స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి పూజలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమ కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. తమిళనాడు రాష్ట్రం ట్రిచి పలకరై ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి వెన్నతో అలంకరణ చేసి ప్రీతిపాత్రమైన వడమాలలను సమర్పించారు. అదేవిధంగా మహిళలు భక్తి శ్రద్దలతో ఆంజనేయ స్వామివారిని సేవించి స్వామి సన్నిధిలో సహస్ర దీపాలతో విళక్కు పూజ నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం తిరుప్పావై పాసుర పోటీలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 157 కేంద్రాల్లో ఆండాళమ్మవారి పాసుర ప్రవచనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ గోదాదేవి తిరుప్పావై పాసురాల పోటీలను జరిపారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని పాసుర గానం చేశారు. చిన్నారులు అలవోకగా ఆలపించిన పాసురాలతో అన్నమాచార్య కళామందిరం ఆధ్యాత్మిక పారవశ్యంతో శోభిలింది. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఈ నెల 14వ తేదీ ప్రత్యేక బహుమతులను అందజేయనున్నారు. ఇక వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం రాత్రి నిర్వహించిన హిందుస్థానీ సంగీత కచేరీ వీణుల విందుగా సాగింది. బెంగళూరుకు చెందిన కుమారి మౌన రామచంద్ర హిందుస్థానీ సంగీత గానం ఆహుతులను అలరించింది. కాంచీపురం జిల్లా మామల్లపురంలో భారతీయ నృత్యోత్సవం ఘనంగా ప్రారంభమైంది.
దేశంలోని పలు ప్రాంతాల నుంచి కళాకారులు ఈ నృత్యోత్సవంలో పాల్గొని భరతనాట్యం, కథకళి, కూచిపూడి, మోహినియాట్టం, ఒడిస్సీ నృత్యాలు ప్రదర్శిస్తారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులోని టీటీడీ కళ్యాణ మండపంలో 3 రోజుల పాటు నిర్వహించిన రచయితల సంఘ స్వర్ణోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ప్రాంగణంలో వివిధ రకాల ఆధ్యాత్మిక సాహిత్య పుస్తక ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 55,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం, దివ్యదర్శనం భక్తుల్ని నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 914 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక వాతావరణం విషయానికి వస్తే తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీ సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.